టెన్ ఎంఎల్ సరిపోతుంది మా పిల్లలు అయితే 5 ఎంఎల్, పెద్దవి అయితే 10 ఎంఎల్. ఆ తర్వాత ఇమ్యూనో ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం వ్యాక్సిన్ చేసింది, డివామింగ్ చేసిన తర్వాత అయితే, ఇప్పుడు వ్యాక్సిన్ చేసిన తర్వాత 5 డేస్ వాడాము. రెగ్యులర్గా ఎవ్రీ యూట్యూబ్లో చూసేసరికి ఒక హైక్ అయిపోతున్నాం ఇంట్రెస్ట్ మీద. అరే ఇలా 5 నెలల్లో కూడా డబుల్ క్యాష్ వస్తుంది అది అని చెప్పేసి సైమల్టేనియస్గా హర్షద్ గారి వీడియోస్లో చూశాను. చూసిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్లో కొంచెం డిఫరెన్స్ అనిపించింది. యాక్చువల్లీ మేము ఇంతకుముందు 2-3 ట్రైనింగ్ అటెండ్ కూడా చేసాము, కానీ మాకు అక్కడ డిజీజెస్ గురించి కానీ ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అలాంటి వాటికి మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడికి వచ్చిన కలీగ్స్ కూడా వాళ్ళు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఇనిషియేట్ చేయడం, దాని ద్వారా అర్షద్ గారి దగ్గర నుంచి సమాధానం తెలుసుకోవడం ఓవరాల్గా మాకు చాలా బాగుంది. సో ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి లేదంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయవచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, కొంతమంది బిజినెస్ ని స్టార్ట్ చేశాక సక్సెస్ అవ్వక క్లోజ్ చేసేస్తూ ఉంటారు. రెండు జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే అవగాహన లేకపోవడం వల్ల బిజినెస్ ని స్టార్ట్ చేసేయడము, స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోవడం. అందువల్లే చాలా మంది బిజినెస్ లో లాసెస్ అవ్వడం కావచ్చు లేదా బిజినెస్ ని క్లోజ్ చేయడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి ఈ బిజినెస్ కాన్సెప్ట్ లో మీకు కంప్లీట్ గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది కూడా కేవలం ఒక్క రోజులోనే మీకు పూర్తిగా అవగాహన అనేది కల్పిస్తారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు మొదటిసారిగా మన ఛానల్ ని గనక విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే షెపర్డ్స్ ప్రైడ్ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ కి చెందినటువంటి హర్షత్ బాషా గారు టోటల్ గా షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ గురించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ అనేది ఒక్క రోజు మాత్రమే ఉంటుంది, దీనికి కేవలం 2000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ కి సంబంధించి పూర్తిగా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఏ సీజన్ లో మనం పిల్లల్ని పర్చేస్ చేసుకోవాలి, అలాగే ఈ షీప్ అండ్ గోట్ కి వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి, వాటికి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి, అలాగే షీప్ అండ్ గోట్స్ త్వరగా ఎలా గ్రో అవుతాయి టోటల్ గా మీకు ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తారు, అది కూడా లైవ్ గా. ఇప్పుడు హర్షద్ బాషా గారికి షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ ఉందన్నమాట, ఇందులోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఓన్ గా తయారు చేసినటువంటి గోట్ కి అవసరమైనటువంటి సప్లిమెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ సప్లిమెంట్స్ ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకి కూడా సప్లై అనేది చేస్తున్నారు. హర్షద్ బాషా గారికి షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ లో సుమారుగా 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకునే కంప్లీట్ గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా గానీ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందర చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఈ షీప్ అండ్ గోట్స్ కి వచ్చేటటువంటి వ్యాధుల వలన చాలా చనిపోయే అవకాశాలు ఉన్నాయి, లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా గానీ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ కి సంబంధించి ఫార్మింగ్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షెపర్డ్స్ ప్రైడ్ షీప్ గోట్ ఫార్మింగ్ హర్షద్ బాషా గారికి కాల్ చేయండి. కాల్ చేసి డైరెక్ట్ గా షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ దగ్గరికి వెళ్లి పూర్తిగా ట్రైనింగ్ తీసుకుంది. ఈ ట్రైనింగ్ చాలా చాలా తక్కువ ఛార్జెస్, 2000 రూపీస్ కే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన వెంటనే మీరు ఫార్మింగ్ అన స్టార్ట్ చేయాలి అంటే గనక అవసరమైనటువంటి గొర్రె పిల్లలని కావచ్చు, దానికి అవసరమైనటువంటి సప్లిమెంట్స్ కావచ్చు మొత్తం కూడా తనే సప్లై చేస్తారు. అలాగే షీప్ అండ్ గోట్స్ కి వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి, వాటిని ఎలా నివారణ చేయాలి, సప్లిమెంట్స్ ఎలా వేయాలి, ఎటువంటి గడ్డి తింటే త్వరగా అవి గ్రో అవుతాయి, సో ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరు ఎవరైనా గానీ ఆల్రెడీ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతుంటే కూడా ఈ ట్రైనింగ్ కి అటెండ్ అయ్యి పూర్తిగా వివరాలని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి, డైరెక్ట్ గా ట్రైనింగ్ కి అటెండ్ అవ్వండి. పూర్తిగా మీకు అవగాహన వచ్చిన తర్వాతనే గోట్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యుఎస్ఎస్సి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. సోర్లకి నమస్కారం, నా పేరు హర్షద్. నేను గత 8 సంవత్సరాలుగా షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ చేస్తున్నాను అండి. షీప్ ఫార్మింగ్ చేశాను, పొట్టెల పిల్లలు పెంచాను, గొర్రెలు పెంచాను, మేకలు పెంచాను, ఇవన్నీ చేశాను అనమాట. సో నేను బేసికల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరు, జాబ్ చేసుకుంటూ సెకండరీ ఇన్కమ్ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పే నేపథ్యంతో స్టార్ట్ చేశాను. దాంట్లో కూడా నాకు ఇష్టం ఉన్న ఫీల్డ్,
సో ఈ ఫీల్డ్లో నాకు శ్రీభన్ గోట్ అంటే బాగా ఇష్టము. వీటిల్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూశాను, వాటిని ఎలా పెంచాలి, వాటికి వచ్చే రోగాలు, వ్యాక్సినేషన్స్, ఎప్పుడు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి, ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చేసి ఎక్స్పీరియన్స్ అయినవాడిని. సో దీంట్లో ఏంటంటే పొట్టెల పిల్లలు పెంచేవాళ్ళు చాలా ఎక్కువ మంది పొట్టెల పిల్లలకి స్టార్టింగ్ చేయాలనేసి అనుకుంటారు, కానీ అవగాహన లేక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు అన్నమాట, దానివల్ల పెద్ద పెద్ద నష్టాలు అనేటివి జరుగుతాయి. సో మెయిన్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీటికి కావాల్సిన మేతని మీరు పండించుకోగలిగితేనే మీరు తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన మేతని తయారు చేసుకొని వీటిని పెంచగలం. సో చాలామంది ఏమీ తెలియకుండా నాకు చాలా కాల్స్, మెసేజెస్ వస్తూ ఉంటాయి, నేను కాల్స్ ఫోన్ లిఫ్ట్ చేయండి, సో యూట్యూబ్ నెంబర్ కాబట్టి లిఫ్ట్ చేయను. సో వాట్సాప్లో మెసేజ్ వస్తుంటాయి, జీవాలు తెచ్చుకున్న తర్వాత వీటికి ఏం పెట్టాలి, ఎటువంటి దాణా పెట్టాలి, ఎటువంటి గడ్డి పెట్టాలని అడుగుతుంటారు. ఈ రీసెర్చ్ ముందు చేయాలి. అండ్ పొట్టెల పిల్ల సైజు 3 నెలలకు ఎంత ఉంటుంది, 2 నెలలకు ఎంత ఉంటుంది, 4 నెలలకు ఎంత ఉంటుంది అనేది మెయిన్ అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ప్రతి వీడియో మీరు ఎక్కడ చూసినా కానీ 4 నెలల పిల్ల తెచ్చుకోండి అంటారు. దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే 4 నెలల పిల్ల మీరు ఏ వ్యాక్సిన్ వేసుకోవడానికైనా రెడీగా ఉంటుంది, అండ్ తల్లిపాలు మర్చిపోయి మీద బాగా పట్టి ఉంటుంది అన్నమాట. అలాంటి పిల్లలు తెచ్చుకుంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి, ప్లస్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అన్నమాట. రోగ నిరోధక శక్తి అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది, మనం ట్రీట్మెంట్ చేసుకునే టైం ఇస్తాయి. చిన్నపిల్లలు ఏమవుతాయంటే వాళ్ళ తల్లి దగ్గర పాలు తాగుతున్నవి లాగేసి వాళ్ళు మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు. అండ్ మేజర్గా మీరేం చేస్తారు, ఈ దీంట్లో ఫార్మింగ్లో వచ్చేవాళ్ళు ఏ పిల్ల ఎంత సైజు ఉంటుంది తెలియదు, వాళ్ళకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని నెలలు ఉంటుంది అంటే వాళ్ళు 4 నెలలు ఉంటుంది అంటే 4 నెలలు నమ్మేస్తారు. కానీ 4 నెలలకి ఎంత బరువు ఉండాలి అనేది మీ ఇది కూడా రావాలి, సైజ్ ఎంత ఉండాలి, కొమ్ము వచ్చి ఉండాలంటారు, కొన్నిటికి కొమ్ములు వస్తాయి, 3 నెలలకే కొమ్ములు వస్తాయి, కానీ బరువు రావాలి. నేను చూసేది ఏంటరా అంటే ఫస్ట్ బరువు ఉండాలి, నాకు మినిమం 18 కిలోలు 20 కిలోలు ఉన్న పిల్లలే తీసుకుంటారు. ఇంకా చాలామంది ఏం చేస్తారు, నాకు 10 కిలోల పిల్లలు కావాలి సార్, 12-13 కిలోల పిల్లలు కావాలని కూడా అడుగుతారు నన్ను. బట్ అది కరెక్ట్ కాదండి, అంత చిన్న పిల్లలు మీకు మేత పట్టవు, మదర్ దగ్గర పాలు తాగుతూ ఉంటాయి, వచ్చిన తర్వాత పాలు లేక తల్లి కనిపించకపోతే దానికి అవి చాలా దిగులు పడిపోయి పెరగడం అనేది ఆగిపోతుంది అన్నమాట జీవాలు. సో అట్లాంటి పిల్లలు తీసుకురాకూడదు, తీసుకొచ్చిన తర్వాత వాటికి ఏదైనా రోగాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉండదు. సో అందుకని మీరు తెచ్చుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే ఏజ్ అని చూడకండి, మీరు 18 కిలోలు 20 కిలోలు ఆ రేంజ్లో ఉందా లేదా చూసి తెచ్చుకోండి అనేసి చెప్తానమాట. అది మీకు తెలియాలన్నా కానీ మీరు ఒక 10 మార్కెట్లు తిరగండి, మీ చుట్టుపక్కల ఉన్న మార్కెట్ వారం వారం ఉంది దగ్గరలో, వెళ్ళండి చూడండి ఎవరు కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఆ పిల్ల ఎంత ఉంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని ఒక నెల తర్వాత వాళ్ళకి కాల్ చేయడము, ఎలా ఉన్నాయి, తీసుకెళ్లారు కదా అనిమల్స్ ఎలా ఉన్నాయి ఏంటనే కనుక్కోవాలి. లేదా వాళ్ళు ఇంకా మీకు దగ్గరలో ఉన్నా కొంచెం దూరంలో ఉన్నా కానీ వెళ్ళండి, ఎందుకంటే మీరు ఈ ఫార్మింగ్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తున్నా అని వస్తున్నారు, ఒక 20 లక్షలు 10 లక్షలు పెట్టుకుని వస్తారు. అది నష్టపోకూడదు అంటే మీరు బ్యాక్ హ్యాండ్ అంటే గ్రౌండ్ వర్క్ అంటారు, ఇదంతా గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. ప్లస్ వీటికి వేసుకోవాల్సిన పచ్చిమేత, పచ్చిమేత ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు దానా ఖర్చు తగ్గాలంటే మీరు పచ్చిమేత మీరు పండించుకుంటేనే చాలా తక్కువ అయ్యి ఖర్చు తక్కువతో మీరు మంచి పిల్లల్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట, పెంచవచ్చు. సో నేను వేసుకున్న గడ్డి మీకు చూపిస్తాను, అటు చూసి చూపించుకో. ఇది COFS అండి, అది COFS. ఇంకా నేను వేరే చోటుకి కూడా వెళ్ళి చూపిస్తాను. నేను వేసుకున్న గడ్డి వచ్చేసి COFS 29. ఇది చాలా మంచి ఫాడరు, ప్లస్ చాలా డ్రాట్ రెసిస్టెన్స్ అంటే తెలుగులో ఏమంటారు, కరువు పరిస్థితుల్లో కూడా ఇది తట్టుకొని నిలబడగలదు. ఒకవేళ వర్షాలు లేక నీళ్లు లేక గడ్డి చనిపోయినా మళ్ళీ వర్షం పడంగానే మళ్ళీ ఇది చిగురిచ్చేస్తుంది అనమాట. సో అంత ఇదనమాట, చాలా మంచి మనకు గడ్డి జాతుల్లో మంచి ఇది ఫాడర్, నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అవిసని సెలెక్ట్ చేసుకున్నాను. అవిసాలో హైయెస్ట్ ప్రోటీన్ ఉందండి, 36% ప్రోటీన్ ఉంటుంది. సో అవిస చాలా చాలా ఇంపార్టెంట్ నాకు, అవిస కంపల్సరీ వేసుకున్నాను. దీంతోపాటు హెడ్జ్ లూసన్, ఇది కూడా ప్రోటీన్ కంటెంటే. మనం ప్రోటీన్ కంటెంట్ ఉన్న గడ్డిని ఎక్కువగా వేసుకోవాలి, పప్పు జాతి అంటారు వాటిని, గడ్డి జాతిని కొంచెం తక్కువ వేసుకున్నా కానీ పర్లేదు, కానీ సపోర్ట్లు అయితే కంపల్సరీగా ఉండాలి. దీంతోపాటుగా ఎండుమేత అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినప్పుడు జీవానికి బాగాలేనప్పుడు ఎండుమేతనే మనల్ని కాపాడుతుంది. అండ్ కొత్తగా మీరు జీవాలు తెచ్చుకున్నప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే లూజ్ మోషన్స్. ఇవి ఎందుకవుతారంటే మీరు పండించిన లేదంటే మీ ఏరియాలో దొరికే మేత మారింది కదా, దానివల్ల ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు మీరు స్టార్టింగ్లో తెచ్చినప్పుడు ఎండుమేత మీద ఎక్కువ రోజులు పెట్టుకుంటే, ఎండుమేతతో పాటు మళ్ళీ మనం దగ్గర ఉన్న పచ్చిమేత కలుపుకుంటూ పోతే మనకు ఈ లూజ్ మోషన్స్ అనే ప్రాబ్లము చాలా తక్కువగా వస్తుంది అన్నమాట. అండ్ జీవాలు కూడా హెల్దీగా ఉంటాయి. ఇంకోటి దానా, పొట్టెల పిల్లలు తొందరగా బరువు పెరగాలంటే దానా కంపల్సరీగా పెట్టాలి. దానాలో కూడా ఒక ఫార్ములా ఉంటుంది,
తౌడు ఇంత పర్సంటేజ్, మొక్కజొన్నలు ఇంత పర్సంటేజ్ ఇవన్నీ. సో ఈ ఈ లెక్క ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే సింగిల్గా ఓన్లీ మొక్కజొన్నలు వేయడం, మొక్కజొన్నలు మాత్రమే వేయడము, వాళ్ళకి ఏది అవైలబిలిటీ ఉంటుంది జొన్నలు మాత్రమే వేయడం ఇలాంటివి చేస్తారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీకు ఇంకా దీంట్లో డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి, రోగాల మీద మీకు మంచి నాలెడ్జ్ కావాలి అంటే నాకు ఛానల్ ఉంది, వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి, ఆ ఛానల్ని వెళ్ళండి. దాంట్లో మ్యాక్సిమం మీకు బయట తగిలే రోగాలన్నిటి గురించి ఉంది, ఫార్మింగ్ ఎలా చేసుకోవాలని ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెలియని వాళ్ళు వెళ్ళి ఫస్ట్ చూడండి. ఇంకోటి ఎవ్రీ మంత్ నేను ఒక ట్రైనింగ్ అనేది పెడతాను షీప్ అండ్ గోట్ ఫార్మర్స్కి, ఎవ్రీ మంత్ ఉంటుంది. ఈ నెల 25వ తేదీ ఉందన్నమాట ఆగస్ట్. సో ఎవరన్నా రావాలనుకుంటే దానికి కూడా ఫీజు ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవచ్చు. నా నంబర్ అనేది ఇస్తాను నేను, ఛానల్లో డిస్ప్లే చేస్తారు. సో ఇది ఈ గొర్రె పొట్టేలు పిల్లలు పెంచేవాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ దానా. దానా మీరు ఇస్తే తొందరగా గ్రోత్ వస్తాయన్నమాట. దానా లేకుండా అంటే దానా ఎక్కువ పెడితే మాకు ఖర్చు ఎక్కువ అయిపోతుంది అనుకుంటే మీరు లెగ్యూమ్ ఫాడర్స్ అనేటివి, అవీసా హెడ్జ్లూసన్ అనేటివి కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వెళ్తేనే మనకు అనుకున్న టైంలో వీటికి బరువు పెరుగుతాయి, అనుకున్న టైంలో మనం మార్కెట్ చేసుకోవాలి. అండ్ అందరూ చేసేవి, చాలామంది చేసే కంప్లైంట్ ఏంటర్ అంటే పొట్టేలు పిల్లలు పెంచేసాం సార్ కానీ మార్కెట్ చేయలేకపోతున్నాం, సేల్ అవ్వడం లేదు, అట్లే మిగిలిపోయినాయి అనేసి. సో మీరు కొత్తగా దిగారండి మార్కెట్లోకి, మీరు ఎవరికి తెలియదు, మీరు తెలియదు కాబట్టి మీరు తెలిసేంత వరకు మీరు ఓపిక పట్టాలి. ఇది చాలా ఓపికత చేసుకోవాల్సింది. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే పొట్టేలు పిల్లలు ఏ బరువు నుంచి ఏ బరువు వరకు మనకు మార్కెట్ ఎక్కువ జరుగుతాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో మీరు తెచ్చుకునే పిల్లలు 18 కిలోలు 20 కిలోలు తెచ్చుకుంటే 35 వరకు కిలోల వరకు మంచి మార్కెట్ ఉంటుంది, 40 వరకు కూడా ఓకే. 40 దాటాయంటే మార్కెట్ అంత పెద్దగా ఉండదు. అండ్ మీ పరిసర ప్రాంతాల్లో కూడా తెలియదు. ఇప్పుడు మేము హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం, ఇది ఫామ్ వచ్చేసి మొయినాబాద్ అమీర్గూడలో ఉందన్నమాట, హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. సో మీరు ఎంచుకునే టైం కూడా అలా ఉండాలన్నమాట. అరే సీజన్ వస్తుంది, ఈ సీజన్లో మనకు సేల్ అవుతాయి, అలా సీజన్ని బట్టి. దసరా వస్తుంది, దసరాకి మన దగ్గర పొట్టేలు ఉండాలి, లేదు నెక్స్ట్ బక్రీద్ వరకు నేను పెంచాలన్నప్పుడు అనిమల్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాంటి హెవీ సైజ్ వచ్చే పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలి, కానీ అవి 15-20 కిలోలు పిల్లల్లో మీరు సెలెక్ట్ చేసుకోలేరు, అవి కొంచెం పెద్ద పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనం మీట్ కోసమే చేస్తున్నామంటే మార్కెట్ ఉండాలి, మీరు మార్కెట్ చేసుకోగలగాలి. అంటే మీ ఫామ్ ఎక్కడుందని తెలియజేయాలి, ఏ ఫంక్షన్స్ వచ్చినా కానీ మీ ఫామ్కి వచ్చి అనిమల్స్ తీసుకునే రకంగా మీరు సెట్ చేసుకోవాలి. ఇదన్నిటికీ ఏమవుతుందంటే ఒక టైం అనేది, ఓపిక అనేది ఉంటుంది. మీరు ఎంత లాంగ్ ఫామ్ మార్కెట్లో నిలబడి ఉంటే మీ గురించి అంత తెలుస్తుంది చుట్టుపక్కలంతా. ఎవరో ఒకరు తీసుకెళ్తారు, వాళ్ళు చెప్తారు అరే ఇక దగ్గర మా పొట్టేలు తెచ్చుకొచ్చినా మంచిగా ఉంది, మీటు మంచిగా వచ్చింది, పర్సంటేజ్ బాగా వచ్చింది అనేసి. అలా మీరు పేరు అనేది సంపాదించుకోవాలి. సో వీటికి ఈ వీటన్నిటితో పాటు వీటికి మీరు ఈ కాల్షియము, లివర్ టానిక్స్, మల్టీవిటమిన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఖనిజ లవ మిశ్రమం లైక్ మినరల్ మిక్చర్ అంటారు, ఆ మినరల్ మిక్చర్లో కూడా అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, ప్లస్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ అనేది అంటే బాడీలో ఏ డిఫిషియన్సీ లేకుండా, అంటే మనుషులు మనం కాబట్టి మనం ఆకుకూరలు, మాంసము, చికెన్లు, మటన్ ప్లస్ ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తింటాం మనకు ఆటోమేటిక్గా వాటి నుంచి వస్తాయి, వీటికి అలా రావు. అండ్ బయట తిరిగే తిరిగే అనిమల్స్లో కూడా ఎందుకు రావాలంటే ఎక్కువ మనది పెస్టిసైడ్స్ ఉన్న ఇవి అయిపోయినాయి, ల్యాండ్స్ అయిపోయినాయి, దానివల్ల మనకు రావు. సో వీటి గురించి మీకు నేను పాటించే ఫార్ములా అంటే నేను ఏ రకంగా అనిమల్స్కి కాల్షియం టానిక్స్ కానీ లివర్ టానిక్ కానీ ఏ సందర్భంలో ఎందుకు ఎలా వాడుకుంటాను అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న గడ్డి రకాల దగ్గరికి వెళ్ళి గడ్డి వీడియో తీసుకుందాం. 29C గడ్డి అండి ఇది. ఈ గడ్డి చాలా తొందరగా 60 రోజుల్లోనే మనకు చేతికి వచ్చేస్తుంది అన్నమాట, కటింగ్కి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మేము కట్ చేసి ఒక నెల కూడా అవ్వలేదు, ఇంత గ్రోత్ వచ్చిందా. సో ఎవ్రీ మంత్ మనం మంచిగా నీళ్ళు పెట్టుకొని మంచి సారవంతమైన భూమి అయితే ఎవ్రీ నెల మనం వచ్చి కటింగ్ తీసుకుంటున్నాం. సో ఈ పక్క మనం వెళ్ళేది ఇక్కడ మీకు కనిపించేది హెజ్జులు, సారీ అవిత చెట్లు అండి ఇవి. సో వీటిని కూడా వీటి కొమ్మలు మనం కోసుకొని మన జీవాలకి చాప్ కటింగ్ చేసుకొని పెట్టడం అనేది జరుగుతుంది. ఏం చేస్తామంటే ఇది ఇది వచ్చినాం. సో ఇది అవిస అండి, అవిస చెట్లు. వీటిది కొమ్మలు మాత్రమే మనం కోసుకుంటాము, చెట్టుని ఏమీ డ్యామేజ్ చేయకుండా వీటికి వచ్చే సైడ్కి వచ్చే బ్రాంచెస్ మాత్రమే కట్ చేసుకుంటాం. ఇది చాలా మంచి హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫాడర్, లెగ్యూమ్ ఫాడర్ అన్నమాట. సో ఈ పక్క వచ్చేసి మేము
హెడ్ లూసన్ గడ్డి వేసుకున్నాము. ఈ హెడ్ లూసన్ గడ్డిని కూడా మేము రోజుకి ఇన్ని కేజీలు అని చెప్పేసి దాన్ని దీన్ని కలిపి ఒక పూట ఫుడ్గా మనం వాడుకుంటాం అన్నమాట. రేపు మేము ఒక లైన్ ప్రకారంగా కట్ చేయడానికి మొదలెట్టామన్నమాట. ఈ సైడ్ నుంచి మేము కోసుకుంటూ ఆ పక్కకి వెళ్ళేలోపు మళ్ళీ ఈ పక్క నుంచి రెడీ అయిపోతూ వస్తుంది. సో ఆ ఒక పద్ధతి ప్రకారంగా మేము కోసుకుంటూ వీటికి మా జీవాలకు మేపుకోవడం అనేది జరిగింది. సో ఈ మూడు రకాల గడ్డి జాతులు నేను పెంచుకుంటున్నాను. అనేది మా ఫామ్లో ఈ కాల్షియం వాడతాను, నెలకు 10 రోజులు వాడతాను అన్నమాట. దీంట్లో ఏం చేస్తానంటే ఈ మల్టీవిటమిన్ని 1 లీటర్ 5 లీటర్ కాల్షియంలో ఈ మల్టీవిటమిన్ని 1 లీటర్ కలిపిస్తాను. నా దగ్గర ఉన్న 45 జీవాలకి నెలకు 10 రోజులు వస్తుంది. తర్వాత ఇది లివర్ టానిక్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాల్షియం, ఇది మల్టీవిటమిన్ అంటారు అన్నమాట. గ్రోత్కి, అనిమల్ షెయిన్ రావడానికి, హెయిర్ రావడానికి, గ్రోత్కి చాలా చాలా హెల్ప్ చేస్తాయి కాల్షియము అండ్ మల్టీవిటమిన్స్. ఇంకా లివర్ టానిక్ అంటారా, అనిమల్ సరిగ్గా మేయడం లేదు, అరుగుదల బాగాలేదు అన్నప్పుడు లివర్ టానిక్ వాడుకుంటాము. ఇంకోటి మనం వ్యాక్సిన్స్ చేస్తాము, డీవామింగ్స్ చేస్తాము. వ్యాక్సిన్ చేసిన తర్వాత ఒక 5 రోజులు, డీవామింగ్ చేసిన తర్వాత ఒక 5 రోజులు కంపల్సరీగా లివర్ టానిక్ అనేది వాడతానండి. సో ఇంకోటి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో ఈ రెండు స్పెషల్ అన్నమాట. ఇవేంటంటే నేచురల్ డివార్మర్స్, అంటే ఇమ్యూనో బూస్ట్ అని రాస్తాము కాబట్టి దీంట్లో ఉన్న కొన్ని హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి అనిమల్ కడుపులో ఉన్న పురుగుల్ని చంపే, నిలువు పురుగుల్ని చంపేయడానికి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఇది ప్లస్ ఇది ఎవ్రీ 15 రోజులకు ఒకసారి నేను 20 ml ఇది తాపుకుంటాను ఒకరోజు, ఆ తర్వాత రోజున ఇది 10 ml తాపించుకుంటాను. సో ఇంకా ఆ పొట్టేలు పిల్లలు తొందరగా బరువు పెరగడానికి, తొందరగా అంటే మనం ఏదో ఇవ్వడం కాదు, ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్లోనే బరువు పెంచే వాటికి ఏమైతే యూజ్ అవుతాయో అవన్నీ వీటిలో ఈ పౌడర్లో కలిపాను అన్నమాట. ఈ పౌడర్లో ప్రతి ఒక్కటి ఉంది. దేనివల్ల అయితే జీవాలు బరువు పెరగడానికి, అంటే తిన్న ఫుడ్ మాంసంగా కన్వర్ట్ అవ్వాలి, తిన్న ఫుడ్ అరిగి బాడీకి మాంసంగా కన్వర్ట్ అవ్వాలి అంటే కొన్ని అవసరం ఉంటాయి, అవి ఈ పౌడర్లో ఉన్నాయన్నమాట. సో ఈ పౌడర్ రోజుకి 10 గ్రాముల ప్రకారంగా నేను పెట్టుకుంటాను. సో దీనివల్ల జీవాలు కొంతమంది దగ్గర 5 కేజీలు, 7 కేజీలు, 8 కేజీలు వరకు కూడా బాగా పెరిగాయి. కొన్ని కండిషన్స్లో 11 కేజీలు కూడా పెరిగిన జీవాలు ఉన్నాయన్నమాట. అంటే వాటికి ఏజ్ ఎక్కువ ఉంది, ప్రాపర్ ఫుడ్ లేక, లేదంటే వామ్ లోడ్ ఎక్కువ ఉండి కడుపులో పురుగులు ఎక్కువ ఉండి ప్రాపర్గా గ్రోత్ రాని అనిమల్స్, అంటే 8 నెలలు ఉంటుంది కానీ బరువు మాత్రం అది 20-25 కిలోలకు ఆగిపోయి ఉంటుందన్నమాట. అలాంటి పిల్లల్లో ఇది నెలకు 10-11 కిలోలు కూడా పెరిగింది ఉన్నాయి. వీటన్నిటికీ నా దగ్గర తీసుకున్న ప్రోడక్ట్స్ ఫీడ్బ్యాక్స్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి. ఏదో నేను ఊరికనే మాటకి చెప్పడం కాదు, ఇవి నిజంగానే వర్క్ చేసి నాకే కాదు నాతో పాటు తీసుకున్న చాలామంది కస్టమర్స్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్ వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా చూడండి, ఇవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఇది నేను ఫాలో అయ్యే షెడ్యూల్. ఇది రోజు మా ప్రతి జీవానికి 10 గ్రాముల ప్రకారంగా వేస్తాను. ఇవి రెండు 15 రోజులకు ఒకసారి ఇదొక రోజు వాడుకుంటాను. లివర్ టానిక్, డివామింగ్స్, కాల్షియమ్స్, సరిగ్గా మేత మేయడం లేదు, అరుగుదల బాగాలేదు, ఇలాంటి సందర్భాల్లో వర్షం పడింది అప్పుడు జీవాలు తినడానికి ఇష్టపడవు అలాంటి సందర్భాల్లో పనిచేస్తుంది. జీవాలు ఫీవర్ నుంచి రికవర్ అయ్యాయి, ఏదైనా వ్యాధి నుంచి, ఏ వ్యాధి నుంచి అయినా కానీ రికవర్ అయ్యాయి అట్లాంటప్పుడు లివర్ని డిటాక్సిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఎముకలు బాగా గ్రోత్ అవ్వడానికి అండ్ మల్టీవిటమిన్స్ డిఫిషియన్సీ లేకుండా మంచిగా పుష్టిగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట ఇవి. సో ఈ రకంగా నేను ఇవి వాడుకుంటూ ఉంటాను అన్నమాట నా ఫామ్లో. యాక్చువల్లీ మేము ఇంతకుముందు 2-3 ట్రైనింగ్ అటెండ్ కూడా చేసాము, కానీ మాకు అక్కడ డిజీజెస్ గురించి కానీ ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అలాంటి వాటికి మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడికి వచ్చిన కలీగ్స్ కూడా వాళ్ళు కొత్త ప్రాబ్లమ్స్ ఇనిషియేట్ చేయడం, దాని ద్వారా అర్షద్ గారి దగ్గర నుంచి సమాధానం తెలుసుకోవడం ఓవరాల్గా మాకు చాలా బాగుంది. సో ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి లేదంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయవచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్, మాకు ముందు ఏమీ తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది, ఓకే ఏం చేయాలి ఏం చేయకూడదు అని. బాగుంది చెప్పు. నాకు చాలా బేసిక్ డౌట్స్ ఉండే, సో అన్నీ ఏవైతే రాసుకుని వచ్చినానో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఏం చేయాలి నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది, అండ్ వ్యాక్సినేషన్ ఎలా వేసుకోవాలి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది రియలీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యాక్చువల్గా మా నేటివ్ వచ్చేసి ఐజా గద్వాల జిల్లా. ఈ
షీప్ ఫార్మింగ్ మీద నాకు చాలా ఏళ్ళ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. రెగ్యులర్గా ఎవ్రీ యూట్యూబ్లో చూసేసరికి ఒక హైక్ అయిపోతున్నాం ఇంట్రెస్ట్ మీద, అరే ఇలా 5 నెలల్లో కూడా డబుల్ క్యాష్ వస్తుంది అది అని చెప్పేసి సైమల్టేనియస్గా హర్షద్ గారి వీడియోస్లో చూశాను. చూసిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్లో కొంచెం డిఫరెన్స్ అనిపించింది. మిగతా వాళ్ళు ఏమో ఎక్కడ చూసినా నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది నేను ఎంత గెయిన్ చేశాను అని చెప్పి చెప్తున్నారు, కానీ హర్షద్ గారు ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు మీరు యూట్యూబ్ చూసి ఇంప్రెస్ కావండి, ప్రాక్టికల్గా చూడండి, ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, తర్వాత మీకు అప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుస్తాయి. నేను 8 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ను స్టడీ చేస్తూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. అంత ఈజీ కాదు ఫార్మింగ్ అనేది. ఒకసారి మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, విల్ బి గోస్ టు బెడ్ టు యూ అని చెప్పి బెస్ట్ అన్న ఆ విధంగా ఇవాళ నేను ట్రైనింగ్ కొరకు వచ్చాను. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే వెరీ నైస్ అండి. కాకపోతే దీని వెనకాల హర్షద్ గారి కృషి ఎంత ఉందో అనేది ఆ బ్రీడర్స్ చూస్తుంటే తెలుస్తుంది. వాటిని మేపడము, వాటికి ఫీడింగ్ ఇవ్వడము, వాటికి వ్యాక్సినేషన్ కానీ డీవార్మింగ్ కానీ ఈయన చెప్పే ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ, నాట్ ఈజీ టు డూ దట్. దీని వెనక చాలా శ్రమ ఉంది. ఆ శ్రమను అచీవ్ కావాలంటే ఓపిక ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. వీటన్నిటికీ ఉదాహరణ హర్షద్ గారు. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. అండ్ మిమ్మల్ని చూసి, మీ మాటలు చూసి, ప్రాక్టికల్గా మేము చూసింది యూఆర్ ఇంట్రెస్ట్ ఆల్ అండ్ వెరీ నైస్ ప్రోగ్రామ్ అండి. వ్యాక్సినేషన్ డివామినేషన్ మాత్రం మాకు మంచి అవేర్నెస్ ఇచ్చారు. సీజనల్ డిసీజెస్ మీద కానీ, వాటి బ్రీడర్స్ మీద కానీ, ఏదో వాళ్ళు చెప్తే వేరే వాళ్ళు చెప్పని తెచ్చుకోవడము లాస్ట్ ఆయన నిజంగా చెప్తున్నాను. మనం బెనిఫిట్ కొరకే కరెక్ట్ చెప్తున్నాను, లేకుంటే ఒక గంట సేపు కూర్చొని మీరు తీసుకురండి, ఒక 50 తీసుకురండి, 5 నెలల్లో కూడా మీకు 2-3 లక్షల లాభాలు వస్తాయని చెప్పేవాళ్ళు, కానీ అక్కడ చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నారు. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాము, దీన్ని చూసి మీరు నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో చాలా లాభాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ శ్రమ రెండూ కావాలి. ఆ విధంగా చేయడం వల్ల మీరు కూడా బెనిఫిట్ పొందుతారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.